हेलो फ्रेंड्स, वेलकम टू जीके एडुकेशन यूट्यूब चैनल। नेनैते मी किशोर गट्टुपल्ली। यस फ्रेंड्स, अंदरैते चाला 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 बागुन्नारु अनुकुंटुन्नानु। ई रोजु मनं आर्टिकल 16 गुरिंचि मात्लाडुकोबोतुन्नाम। यस फ्रेंड्स, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఆర్టికల్ 17 గురించి ఆర్టికల్ 18 గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది। అంటే ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ మరియు ఆర్టికల్ 18 బిరుద్దుల నిషేధం, వీటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది। ఎవరైతే ఆ వీడియోస్ మిస్ అయ్యారో మరొకసారి అయితే ఆ వీడియోస్ చూడండి। yes ఫ్రెండ్స్, అయితే టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నా నుంచి మీకు రిక్వెస్ట్, ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, గంట కూడా కొట్టండి। yes ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 16 భారత రాజ్యాంగంలో మూడో భాగంలో ఆర్టికల్ అంటే అధికరణ 14 నుంచి అధికరణ 32 వరకు ప్రాథమిక హక్కులని పొందుపరచడం జరిగింది। అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మూడో భాగంలో 14వ అధికరణ నుంచి 32వ అధికరణ వరకు పొందుపరచడం జరిగింది। వీటిలో ఆర్టికల్ 14 అంటే 14వ అధికరణ దగ్గర నుంచి 18వ అధికరణ వరకు సమానత్వపు హక్కుల గురించి తెలియజేయడం జరిగింది। yes ఫ్రెండ్స్, 14 నుంచి 18 వరకు ఉన్నటువంటి అధికరణలు సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తున్నాయి। వీటిలో ఆర్టికల్ 16 16వ అధికరణ ఏం చెబుతుందంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగజేసేటువంటి ప్రాథమిక హక్కు ఏంటంటే ఆర్టికల్ 16। వీటిలో ఆర్టికల్ 16(1) నుంచి ఆర్టికల్ 16(5) వరకు సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి, 1 నుంచి 5 వరకు, అవేంటో చూద్దాం। అయితే ఆర్టికల్ 16(1) ఇది కూడా అదే విషయాన్ని చెప్తుంది। అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో భారత ప్రభుత్వ భారత పౌరులందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు అని ఆర్టికల్ 16(1) చెప్తుంది। ఓకేనా ఫ్రెండ్స్, అంటే అందరికీ కూడా పౌరులందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించబడుతున్నాయి ఆర్టికల్ 16(1) ప్రకారం। మరి ఆర్టికల్ 16(2) ఇదేం చెప్తుంది అనంటే, ఏ కారణం వల్ల కూడా ఏ పౌరుని కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షత చూపరాదు అని తెలియజేస్తుంది। అంటే కుల, మతం, వర్ణం, లింగ, జన్మస్థల, నివాసస్థల, వంశపారంపర్య ఇటువంటి 7 వివక్షల కారణంగా ఏ పౌరునికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో నిరాకరించరాదు అని చెప్తుంది। అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 వివక్షతలు ఏవైతే ఉన్నాయో, కులం, మతం, వర్ణం, లింగ, జన్మస్థల, నివాసస్థల, వంశపారంపర్య, వీటిని ఆధారంగా చేసి ఏ పౌరునికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షత చూపరాదు అని ఆర్టికల్ 16(2) చెప్తుంది। 16(1) ఏం చెప్తుంది, అందరికీ సమానమైన అవకాశాలు అని చెప్తుంటే, ఆర్టికల్ 16(2) ఏం చెప్తుందంటే వివక్షతను చూపరాదు అని చెప్తుంది। నెక్స్ట్ ఆర్టికల్ 16(3) 16(3) ఏం చెప్తుంది అనంటే, ఏవైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యల కారణంగా కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కానీ పార్లమెంట్ ఒక శాసనం ద్వారా కొన్ని ప్రాంతాలలోని ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికమే, వారి కోసమే, అంటే ఆ ప్రాంతంలో స్థానికులకి మాత్రమే కేటాయించబడ్డాయి అని శాసనాలు చేసే, చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉంటుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఏం లేదు, కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు। కొన్ని ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రత్యేకమైన సందర్భాలు అవ్వచ్చు, ఆ సందర్భాల్లో ఆ ప్రాంతంలో లేదా ఆ రాష్ట్రంలో లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆ ప్రాంతంలో వారికే, ఆ ప్రాంతం అంటే ఆ స్థానికులకు మాత్రమే కేటాయించాలి అని చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది అని తెలియజేసిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16(3). ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే ఆర్టికల్ 16(1) ఏం చెప్తుంది, ప్రభుత్వాల్లో పౌరులందరికీ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమానమైన అవకాశాలు, ఆర్టికల్ 16(2) వివక్షత చూపరాదు ఏ కారణం వల్ల కూడా, ఆర్టికల్ 16(3) అంటే పార్లమెంట్కి ఇక్కడ చట్టాలు చేసే అధికారం ఇచ్చారు ఏ విషయాల్లో అంటే కొన్ని ప్రాంతాలలో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానికులకి మాత్రమే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటట్లు చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది। అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 16(4) ఈ అధికరణ ప్రకారం ఏంటంటే మనందరికీ తెలిసింది ఏంటంటే అన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగ కల్పించేటటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16(4). ఆర్టికల్ 16(4) ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరైతే వెనుకబడిన వారు ఉన్నారో, అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన ప్రాధాన్యత లేదు అని
రాష్ట్ర ప్రభుత్వాలు గనక భావించినట్లయితే అంటే అనుకున్నట్లయితే అప్పుడు వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏంటంటే 16(4). ఎస్ ఫ్రెండ్స్, యా అంటే వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాధాన్యత లేదు అని రాష్ట్ర ప్రభుత్వాలు భావించినట్లయితే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు అని తెలియజేసేటువంటి ఆర్టికల్ 16(4). మళ్ళీ ఇందులో 16(4A) అండ్ 16(4B) ఉన్నాయి, అవి చివరిలో చెప్పుకుందాం. నెక్స్ట్ 16(5) 16(5) ఏం చెప్తుందో తెలుసుకుందాం. జనరల్ గా 16(5) ప్రకారం ఏంటంటే కొన్ని మత సంబంధమైనటువంటి శాఖలు ఉంటాయి, అంటే ప్రభుత్వ శాఖల్లోనే కొన్ని మతపరమైనటువంటి శాఖలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మత సంస్థలు అవ్వచ్చు, ఓకేనా ఫ్రెండ్స్, ఇస్లాం స్కూల్స్ అవ్వచ్చు. వీటిలో ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులని మాత్రమే ఆ శాఖలలో నియమించుకునే అధికారం ఎవరికి ఉందంటే, అంటే ఆ శాఖ ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులనే నియమించుకునేటటువంటి చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. ఎస్, అంటే హిందూ మత సంస్థలు కానీ ఇస్లామిక్ స్కూల్స్లో కానీ, అంటే కొన్ని మతపరమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మతానికి సంబంధించినటువంటి వారిని మాత్రమే ఆ ఉద్యోగాల్లో నియమించాలి అని చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ 16(5). ఎస్ ఫ్రెండ్స్, మళ్ళొకసారి 16(1) దగ్గర చూసుకుంటే 16(1) ఏం చెప్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ కూడా సమానమైన అవకాశాలు. 16(2) ఏం చెప్తుంది, ఏ వివక్షత పరంగా కూడా ఏ పౌరునికి కూడా ప్రభుత్వ ఉద్యోగాల ప్రకారం అంటే వివక్షత చూపరాదు అని తెలియజేస్తుంది. 16(3) ఏం చెప్తుంది, మరి కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఏర్పడినప్పుడు ఆ స్థానికులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటట్లు పార్లమెంటు చట్టాన్ని చేసే అధికారం పార్లమెంటుకు ఉందని 16(3) చెప్తుంది. 16(4) ఏం చెప్తుంది, మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తుంది. 16(5) ఏం చెప్తుంది, మరి కొన్ని మతపరమైనటువంటి ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ మతానికి సంబంధించినటువంటి పౌరులను మాత్రమే నియమించేటట్టు చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని 16(5) ఏం చెప్తుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఇంతకుముందు చెప్పుకున్నాం 16(4)లో 16(4A) అండ్ 16(4B) వాటి గురించి తర్వాత తెలుసుకుందామని. అయితే 16(4A) ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రమోషన్స్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు అని 77వ రాజ్యాంగ సవరణ 1995లో ఈ ఆర్టికల్ని చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగంలో 77వ రాజ్యాంగ సవరణ 1995లో చేసినటువంటి సవరణను అనుసరించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్లో, అంటే ఎక్కడ ఎందులో రిజర్వేషన్స్, ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ప్రకటన అయితే పొందుపరచడం జరిగింది. అండ్ నెక్స్ట్ 16(4B), ఆల్రెడీ 16(4A) గురించి తెలుసుకుందాం, 16(4B). మరి ఆర్టికల్ 16(4B) ఏం చెప్తుందంటే సాధారణంగా మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏవైతే రిజర్వేషన్ చేయబడినటువంటి కోటా ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగాలలో, ఒక సంవత్సరం గనక అవి భర్తీ చెయ్యకపోతే, ఆ కోటా గనక ఖాళీగా ఉంటే గనక, ఆ పోస్టులు అనేవి ఖాళీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ వాటిని మెర్జ్ చేయాలి, కలపాలి అని తెలియజేస్తుంది అనమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఒక 20 పోస్టులు ఉన్నాయనుకోండి, 20 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, అవి భర్తీ అవ్వలేదు అనుకోండి, ఆ రిజర్వేషన్ కోటా భర్తీ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ చేసేటటువంటి లేదా ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా పై సంవత్సరాల్లో ఉన్నటువంటి పోస్టులతో ఈ పోస్టులను మొత్తాన్ని కలపాల్సి ఉంటుంది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. యా, ఇది ఆర్టికల్ 16, ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటటువంటి అధికారం ఏంటంటే ఆర్టికల్ 16. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. మీ కిషోర్ గట్టుపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.